ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే 60 లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో 1,42,00,000 కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది. అంటే 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. మరి 60 లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని అందరూ తీసుకోవాలి, దాన్నే వాడుకోవాలంటే 60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళకేం వర్తించాలి అప్పుడు? అలాగే ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీలో మనము 3,257 ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1,949, అంటే 2,000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ 3,257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్, అంటే ఈ 2,000కు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3,257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైతే ఎక్కడికి పోవాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు, ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని 5 లక్షలు ఉన్నటువంటి పరిధిని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది, దాన్ని మేము అమలు చేశాం. మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఇస్తుంది లిమిట్. మరి ఏదన్నా ఒక 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 ప్రజలకి ఆ ఒక ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే, 5 లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక ఆయుష్మాన్ భారత్, సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్లో ఎంత ఇస్తారు బడ్జెట్? సుమారు 300 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? ఎంత ఖర్చు చేస్తాం మనము? 3,000 కోట్లు ఖర్చు చేస్తాం. 3,000 ఈ సంవత్సరం అయితే 3,500 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అంటే 10% ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో వాళ్ళు ఇస్తున్నారు. 300 క్రోర్స్, ఇక్కడ 3,000 క్రోర్స్, ఎక్కడ 3,000+ క్రోర్స్, ఎక్కడ ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి 3,500 క్రోర్స్, ఎక్కడ? మరి ఇదంతా ఎవరు బేర్ చేయాలి? 10% కవర్ చేస్తే మరి ఈ 90% ఏమైపోవాలి? ఈ ప్రజలేమైపోవాలి? ఈ ప రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ బాధ్యత మీది కాదా? ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా? ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే. కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో అనేక ఇష్యూస్ ఉన్న, అనేక క్రైసిస్ నడుస్తున్నటువంటి సమయంలో కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దేశమంతా కూడా ఈ పాండమిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలోని ప్రజల్ని కంటికి రెప్పల కాపాడుకున్నటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆ యొక్క గుర్తింపు ఉంది. ఈ రోజున మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆరోగ్య ఆసరం, ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీ పరిధి, ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఉంటుంది. ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్లో వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళకు వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ లేవలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్గా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి
225 రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు మరి 5,000 వరకు కూడా ఒక నెలకి. ఈ అమౌంట్ని ఫినాన్షియల్ అసిస్టెన్స్గా వాళ్ళకు వేజ్ లాస్ కాకుండా మనం ఇస్తూ ఉన్నాం. ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది. దీనికి మనం సంవత్సరానికి 300 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ ఉన్నాం. మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది. మరి ఆరోగ్య ఆసరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆరోగ్య ఆసరా మీద మీ స్టాండ్ ఏంటి? ఈ మొత్తం చూస్తూ ఉంటే అందుకనే అనిపిస్తూ ఉంది, నేనంటుంది కాదు, ఏదో రాజకీయంగానో రాజకీయం కోసం నేను అంటుంది కాదు, ఇవన్నీ కూడా మేము చేశాం, మనసు పెట్టి చేశాం. ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత, ఏ పేదవాడు ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితపించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏ దేశానికైనా హెల్త్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ అని, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వానికి ఒక టాపెస్ట్ ప్రయారిటీగా భావించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ రోజు కూడా ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు.